నమస్కారం, వెల్కమ్ టు లా అండ్ ఫరిక్ ఛానల్. ఈరోజు మన అంశం సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎటువంటి సమాచారం పొందవచ్చు అనే విషయాలు గురించి తెలుసుకుందాం. ముందుగా వివరించుకున్న రిక్వెస్ట్ ఏమిటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో పొందండి. ఈ సమాచార హక్కు చట్టం 2005 అనే చట్టం అమల్లోకి వచ్చి నేటికి 15 సంవత్సరాలు అయింది. కాబట్టి ముందుగా సమాచార హక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు, మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టం అనేది 2005 సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. అంటే నేటికి సరిగ్గా 15 సంవత్సరాలు అయింది ఈ చట్టం అమల్లోకి వచ్చి. ప్రభుత్వ శాఖల్లో జరిగే వివిధ రకాల పనులు, కార్యకలాపాలు, చట్ట వ్యతిరేకమైన పనులు, ఆయా శాఖలకు సంబంధించిన సమాచారం కేవలం ఒక్క దరఖాస్తుతో వెలికి తీయవచ్చు. ఈ సమాచార హక్కు చట్టం 2005 అనేది ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం. ఈ చట్టం వచ్చి 15 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఈ చట్టాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. అయితే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఎటువంటి సమాచారం ప్రజలు కోరవచ్చు అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం, అంటే అందులో జరిగే కార్యకలాపాలు, పోలీస్ శాఖ, శాసనసభలు, న్యాయస్థానాలు, పంచాయతీలు, మున్సిపాలిటీకి సంబంధించిన సమాచారం, వాటి యొక్క బడ్జెట్ వివరాలు, రోడ్లు, డ్రైన్లు వాటికి సంబంధించిన సమాచారం, పాఠశాలలకు సంబంధించిన సమాచారం, ఆరోగ్య కేంద్రాలు వారు అందించే సేవలు, మందులు, భూమి రికార్డులు, ఇలా ప్రభుత్వ శాఖలు ఏమైనప్పటికీ వాటికి సంబంధించి మనం ఏదైనా ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమాచారం కావాలంటే ఈ సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా అడగవచ్చు. అవసరం అనుకుంటే సంబంధిత శాఖల నుండి అందించే సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వమని అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. ఈ సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ఏ విషయాలని మనం అడగకూడదు అంటే, భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయాలు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే ఎటువంటి సమాచారాన్ని అయినా మనకు అడిగే హక్కు లేదు. ఒకవేళ అడిగినప్పటికీ ఈ చట్టం ద్వారా మనం ఆ సమాచారాన్ని పొందలేం. అలాగే ఒక వ్యక్తికి ప్రాణహాని కలిగజేసే సమాచారం అడిగితే కూడా అటువంటి సమాచారాన్ని కూడా మనకు పొందే హక్కు లేదు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా సమాచారం పొందాలంటే పౌర సమాచార అధికారి పేరు, చిరునామా, ఆ సంస్థ యొక్క వివరాలు, మీకు కావాల్సిన సమాచారం ఏమిటి అనేది క్లుప్తంగా రాసి సంబంధిత అధికారి పేరు మీద రుసుమును చెల్లించాలి. ఈ రుసుము అనేది పోస్ట్ ఆఫీసులో అందించే పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ, చెక్కు రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ, కోర్టు ఫీజు స్టాంపు రూపంలో కానీ చెల్లించవచ్చు. అయితే గ్రామ స్థాయిలో ఇలా సమాచారం పొందడానికి ఎటువంటి ఫీజు లేదు. మండల స్థాయిలో అయితే 5 రూపాయలు, జిల్లా కానీ, రాష్ట్ర స్థాయి కానీ, కేంద్ర స్థాయి కానీ ఇటువంటి శాఖలకు సంబంధించిన సమాచారం కావాలంటే 10 రూపాయలు చెల్లించాలి. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, పేద ప్రజలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా సమాచారం కావాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత ప్రభుత్వ శాఖల వారు ఖచ్చితంగా దరఖాస్తుదారుడికి 30 రోజుల్లోపు కోరినటువంటి సమాచారాన్ని ఇచ్చి తీరాలి. ఆ అడిగిన సమాచారం ఒక వ్యక్తి యొక్క ప్రయాణానికి కానీ, స్వేచ్ఛకు కానీ సంబంధించి అవసరమైనట్లయితే దాన్ని 48 గంటలలోపు ఇచ్చి తీరాలి. ఒకవేళ 30 రోజుల్లోపు సంబంధిత ప్రభుత్వ శాఖల వారు దరఖాస్తుదారుడికి సమాచారం అందించినట్లయితే, దరఖాస్తుదారుడు మరలా 30 రోజుల్లోపు ఫస్ట్ అప్పీల్, అంటే మొదటి అప్పీల్ ద్వారా సంబంధిత అప్పీలేట్ అధికారికి సమాచారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్పలేట్ అధికారి కూడా సరైన సమాచారం ఇవ్వకపోయినా దరఖాస్తును తిరస్కరించినా మీకు సరైన సమాచారం రాకపోయినా మీరు సెకండ్ అప్పీల్ కింద సమాచార శాఖ కమిషనర్కి దరఖాస్తు చేసుకోవచ్చు అధికార హక్కు చట్టం 2005 లోని కొన్ని ముఖ్యమైన సెక్షన్ గురించి తెలుసుకుంటే సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరుడి మీద ఉంటుంది అలాగే సెక్షన్ 6 సబ్ సెక్షన్ 2 ప్రకారం సమాచారం మీకు ఎందుకు అని అడిగే అధికారం అధికారులకు లేదు సెక్షన్ 7 ప్రకారం సమాచారం అడిగిన 30 రోజులకు ఖచ్చితంగా దరఖాస్తుదారునికి అధికారులు సమాచారం అందించాలి 30 రోజులు దాటిన తర్వాత ఇచ్చే సమాచారం ఎటువంటిదైనా అది ఉచితంగా దరఖాస్తుదారునికి అందించాలి అలాగే మీరు అడిగిన సమాచారాన్ని సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 ప్రకారం మాతృభాషలో అందించాలి అలాగే సెక్షన్ 8 సబ్ సెక్షన్ 3 ప్రకారం గడిచిన ఎన్ని సంవత్సరాల సమాచారమైనా మీరు కోరవచ్చు మీరు అడిగిన సమాచారం నిర్దిష్ట సమయంలో అందించకపోయినా మీ దరఖాస్తును తిరస్కరించిన తప్పుదోవ పట్టించే సమాచారం అందించిన ఈ చట్టంలోని సెక్షన్ 20 సబ్ సెక్షన్ 1 ప్రకారం సంబంధిత అధికారికి 250 రూపాయల నుంచి గరిష్టంగా 5000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అన్ని రకాల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కావాలంటే ప్రజలు ఈ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవచ్చు ఈ సమాచార హక్కు చట్టం 2005 అనేది ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని చెప్పుకోవచ్చు వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్